మీకెలా తెలుసు? నా దగ్గరికి వచ్చారయ్యా, తలా ఒక 100 ఇచ్చి పంపాను. వద్దు సార్, ఇవ్వదు. ఇది మీ ఇల్లే కదా, మేమిచ్చినా మీరిచ్చినట్టే లెక్క. పోన్లేవయ్యా పాపం, దసరా మామూలు దగ్గర అంత కఠినంగా ఆలోచించకూడదయ్యా. ఇచ్చింది తీసుకోకుండా వాళ్ళు అడిగినంత ఇవ్వాలని పట్టుబడుతుంటే పాపం అంటారేంటి సార్? ఎంత ఇస్తే అంత మంచిదయ్యా, పైగా ఎవరికి ఇస్తున్నాం మనం? నిత్యం మనకు సర్వీస్ చేసేవాళ్ళకే కదా. అంతే అనుకోండి. అనుకోవడం కాదు, అసలు ఈ దసరా మామూళ్ళ సరదా ఏ పండగకి ఉండదు తెలుసా? ఈ ఒక్క పండగ చాలండి బాబు, వస్తుందంటేనే భయంగా ఉంది. కాదు, ఇది ఒక వరం. వరమా? ఆ, విజయదశమి రోజు విజయలక్ష్మి ఆశీర్వదించి ఈ ఆచారాన్ని పెట్టింది. ఏంటి ఈ మామూలు వెనక కూడా చిన్న స్టోరీ ఉందా? ఆ, చాలా పెద్ద స్టోరీయే ఉంది. నువ్వు 10 రూపాయలు ఇచ్చావనుకో 10కి 10 కలిసి వస్తుంది. అదే 100 ఇచ్చావనుకో 100కి 100 కలిసి వస్తుంది. ఏంటండి మీరు చెప్పేది నిజమా? నిజమా ఏమిటో పిచ్చి మహా, పచ్చి నిజం. నువ్వు లోపలికెళ్ళు, చూసేవాటయ్యా. ఇప్పటి వరకు ఈ నిజం మా ఆవిడకే తెలియదు అన్నట్టు నువ్వు చేస్తున్న ఘోర తప్పిదం ఇంకొకటి ఉంది. ఏంటి సార్ అది? మామూలుకు వచ్చిన వాళ్ళకి టిఫిన్ పెట్టి